నారా లోకేష్ యుగలం కావాలి నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతంలో జరుగుతుంది. మనం ఇప్పుడు జువల దిన్న ఏదైతే పొట్టి శ్రీరాములు పుట్టిన ఊరు అక్కడ ఉన్న ఊర్లో ఉన్న గ్రామంలో ఇప్పుడు చూస్తున్నా అక్కడ అంతా విజువల్స్ కూడా మహిళలు అంతా భారీగా తరలి వచ్చినారో చూస్తూ ఉన్నాం. అంతా గిరిజన మహిళలు సముద్ర తీర ప్రాంతంలో ఉంటారు వీళ్ళంతా కూడా మహిళలు చూస్తున్నాం విజువల్స్ లో కూడా వీళ్ళందరూ వచ్చి చాలాసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఇక్కడ మా చెప్పమ్మా ఏం పేరు నీ పేరు ఏం ఊరు? నా పేరు సుశీలమ్మ. జవల్ దిన్నే మా కరెంట్ బిల్లు పెరిగాయి, కట్టకపోతే కేసులు కూడా పెడతామంటున్నారు సార్. మాకు అది మాకేం తెలవటం లేదు. ఎందువల్ల ఇప్పుడు ఏంది ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? లోకేష్ అన్న సార్ లోకేష్ అన్న తమ్ముడా నీకు మనవడా ఎవరు నీకైనా సారు ఏంది ఏం చెప్తావు లోకేష్? ఏదో చెప్తాము మాకు అది మాకు ఏదో సహాయం చేసి కరెంటు బిల్లులు కూడా మాకు పెరిగారు. మరి ప్రభుత్వం లేదు కదా తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ కదా జగన్మోహన్ రెడ్డి కదా ఉండేది అయినా లోకేష్ సహాయం చేస్తారు. చెప్పండి ఇక్కడ పక్కరమ్మా పక్కరండి. మరి చూడొచ్చు ఇక్కడ ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు. అమ్మా చెప్పండి ఏం చదువు బాబా నువ్వు ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు? లోకేష్ బాబా అన్న కోసం. ఓకే మరి ఎట్లా యోగాళం మీ ఏరియాలో జరుగుతుంది వింటున్నారా మీరు? ఎట్లా జరుగుతుంది నారా లోకేష్ యోగాళం మీరు ఇక్కడ దేనికోసం వెయిట్ చేస్తున్నారు? అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. అన్న వస్తే మా సమస్యలు చెప్పుకోవాలన్న. ఏం చెప్తావు సమస్యలు అన్నకి? కరెంటు బిల్లు వాటి గురించి చెప్పుకోవాలి. ఓకే మీ ఉద్యోగాలు చదువుల గురించి చెప్పవా నువ్వు? ఏం చెప్తావు? మంచి జాబ్ రావాలి, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావాలని చెప్తాం. జాబ్ లేని వాళ్ళందరికీ జాబ్ ఇవ్వాలని. ఓకే చూస్తున్నాం మహిళలు యువత కొంతమంది ఉన్నారు ఇక్కడ జువల దిన్న వాసులు. చెప్పండి ఇక్కడ జువల దిన్నలో ప్రాధాన్యత అంటే పొట్టి శ్రీరాములకు సంబంధించిన ఊరిగా ఉంది, ప్రచారం ఉంది. ఈరోజు ఇక్కడ నారా లోకేష్ సందర్శించబోతున్నారు పొట్టి శ్రీరాములు స్మారక భవనాన్ని. అమర్జీవి గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఈ గ్రామంలో జన్మించారు. ఇది ఎంతో పుణ్యస్థలం. లోకేష్ బాబు గారు శ్రీరాములు గారి పుట్టిన గడ్డ మీద అడుగు పెడుతున్నారు, ఎంతో సంతోషంగా ఉంది. అలానే పేద ప్రజలు ఎలాగైతే ఇబ్బంది పడుతున్నారో కరెంటు వాటరు ఉప్పు ఉప్పుల రేట్లు పెరిగినాయి అన్నిటి గురించి కూడా లోకేష్ బాబు గారు చెప్పుకోవడానికి వీళ్ళందరూ వచ్చారు. యువత కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు, ఎందుకంటే జాబ్ కావాలంటే బాబు కావాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఏదైతే యువగాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేపట్టిన యువగాలం పాదయాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామానికి రావడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఇదే విధంగా లోకేష్ బాబు గారు దీవించి ముందు రాబోయే ఎలక్షన్లలో బాబు గారిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ అయితే కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అల్లూరు బోగోలు మండలాల్లో ప్రస్తుతం యోగాలు జరుగుతుంది, రేపు కావలి మండలంకి వెళ్తుంది. ఇక్కడ జనాలు లేరని చెప్పి అనేది వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, దాని మీద ఏమంటారు సార్? ఒక్కసారి వచ్చి చూడమనండి సార్, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. నేను కూడా అనుకున్నాను లోకేష్ బాబు గారు అంటే తిరుగుతున్నారని. నేను 3 రోజుల నుంచి వస్తున్నాను, ఎంత స్పందన వస్తుందో. ఇప్పుడు పాదయాత్ర అంటే ఏదో జనాలను తోలు చేసే యాత్ర కదండి. స్వచ్ఛందంగా నిన్న పాలేళ్లలో చూస్తే లోకేష్ అన్నకు స్వాగతం పలికిన విధానాన్ని మీరు అందరూ చూశారు. అది దాన్ని ఇంకా వాళ్ళకి ఏమన్నా పచ్చ కామెర్లు వచ్చినాయో మనకు తెలియదు, కానీ ఆ ఎల్లో మీడియాకి కనిపిస్తుందో లేదో వాళ్ళ దగ్గరగా వచ్చి ఇక్కడ చూడాలని కోరుకుంటున్నాను. జై లోకేష్ అన్న. చెప్పండి జువల దిన్నెలు ఎట్లా జరుగుతుంది ఈరోజు? మా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి నియోజకవర్గం భూగోళ మండలంలో నిన్నటి నుంచి లోకేష్ గారి యువకాలం యాత్ర జరుగుతుందంటే సంపూర్ణంగా ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి వారి గళమెత్తి ఈ పర్యాయం మేము తెలుగుదేశంకి మద్దతు ఇస్తాం, మేము ఈ అధిక రేట్లు కానీ ఈ హింసా రాజ్యాన్ని కానీ మాకు వద్దు, ఆనాడు నాడు చంద్రబాబు నాయుడు గారి రాజ్యం మాకు కావాలని చెప్పి స్వచ్ఛందంగా ప్రతి మహిళ ఇంటి ముందు ముగ్గేసి వాళ్ళకి స్వాగతం పలుకుతుంటే కొన్ని మీడియాలో ఈరోజు చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. వీరంతా మీరు చూడండి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. రాత్రి నిన్నైతే పట్టపో వాళ్ళ యొక్క గ్రామాల్లో ప్రతి మహిళ ముందుకొచ్చి వారిని ఆశీర్వదించారు. మేము అయ్యా బాబు ఈసారి మీకు ఓటేస్తాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆ విధంగా వాళ్ళు చెప్తుంటే ఈ యొక్క మీడియా కొన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. కాదు ఈసారి మేము అందరం కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి కావలి నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్న ఇది 3వ మండలం. ఈ మండలంలో పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతున్నది, కానీ పచ్చ మీడియా వాళ్ళంతా ఇక్కడ జనాభా లేరు అని మాట్లాడుతున్నారు. అదంతా అవాస్తవం, ఎల్లో అవాస్తవం.
అక్కడ మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నారా లోకేష్ వాళ్ళని చూడొచ్చు మనం, రిజర్వ్స్లో కూడా అంతా పట్టపాళలు మత్స్యకార గ్రామాలు, అదేవిధంగా ఈ జువల్ల దిన్న సముద్ర తీర ప్రాంతంలో పొట్టి శ్రీరాములు నిర్మించిన గడ్డ మీద నారా లోకేష్ అడుగుపెట్టడం, ఇక్కడ పొట్టి శ్రీరాములు స్మారక భవనాన్ని కూడా నారా లోకేష్ సందర్శించబోతూ ఉన్నాడు. చూడొచ్చు మనం విజయవస్తులు కూడా జువల్ల దిన్న గ్రామం దగ్గర జరుగుతూ ఉంది పాదయాత్ర. మనం ఇటువైపు చూస్తే శ్రావణ్ విజయవస్తులో కూడా భారీగా జనసందోహం, అంటే జువల్ల దిన్న గ్రామంలో నారా లోకేష్ కోసం ఏర్పాటు చేసిన భారీ ఏర్పాట్లు చూస్తున్నాం. పబ్లిక్ కూడా ఇక్కడ భారీగా తరలి వస్తూ ఉన్నారు. సో మహిళలు అయితే ముఖ్యంగా వాలంటరీగా రోడ్ల మీదకి వచ్చి నారా లోకేష్ని కలిసి అంటే సమస్యలు చెప్తుందని కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ కావలి నియోజకవర్గంలో జరుగుతున్న నారా లోకేష్ యోగాలం అప్డేట్. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్తో దినకరాజు మహాజ్ నెల్లూరు.